నమస్కారం, ఏసియన్ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. డాక్టర్ అనిల్ చిద్రాల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు కృత్రిమ అవయవాల పంపిణీ. వైద్యుడిగా సామాజిక బాధ్యతను చాటుతున్నారని పలువురి ప్రశంస. పరికరాలు అందించడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన దివ్యాంగులు. పంట అమ్మకాల చెల్లింపుల్లో ప్రభుత్వం విఫలం. రైతుల సహనాన్ని పరీక్షిస్తున్నారని పాయల్ ధ్వజం. పంట రుణాలు అందించడంలోనూ బ్యాంకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆక్షేపణ. ఆదివాసులపై అటవీ అధికారుల దాడులను అరికట్టాలి. అమాయక గిరిజనులను వేధిస్తే సహించేది లేదన్న తుడుం దెబ్బ. కూర్నూర్ అటవీ కార్యాలయం ఎదుట ఆందోళన. బాధ్యులపై చర్యలకు డిమాండ్. దివ్యాంగులకు ప్రతి ఏటా కృత్రిమ అవయవాలను అందించడం అభినందనీయమని మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీష అన్నారు. ఆదివారం పట్టణంలోని అయ్యప్ప ఆర్థోపెడిక్ హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్టర్ అనిల్ చిద్రాల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వికలాంగులకు వీల్చైర్లు, ట్రైసైకిళ్లు, కృత్రిమ అవయవాలను పంపిణీ చేశారు. దివ్యాంగులకు అండగా ఉండాలనే సదుద్దేశంతో కృత్రిమ అవయవాలను అందించేందుకు డాక్టర్ అనిల్ చిద్రాల ట్రస్ట్ చేస్తున్న కృషి అభినందనీయమని మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీష్ అన్నారు. ఆదివారం పట్టణంలోని అయ్యప్ప ఆర్థోపెడిక్ హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లాతో పాటు మహారాష్ట్రలోని కిన్వడ్, పాండ్రకౌడ తదితర ప్రాంతాలకు చెందిన వికలాంగులకు వీల్చైర్లు, ట్రైసైకిళ్లు, కృత్రిమ అవయవాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టడంలో భాగంగా గతంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించి అవయవాలకు సంబంధించిన కొలతలు సేకరించిన ట్రస్టు ప్రతినిధులు కృత్రిమ అవయవాలను తయారు చేయించి పంపిణీ చేశారు. ఇందులో భాగంగా వికలాంగులు ట్రస్టు చైర్మన్ అనిల్ చిద్రాలతో పాటు వారి కుటుంబీకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ సత్యనారాయణ, ఏసియన్ ఎండి వై ఓంప్రకాష్ రెడ్డి, డాక్టర్ హేమ చిద్రాల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీష మాట్లాడుతూ వైద్య వృత్తి అంటేనే సేవభావంతో కూడుకొని ఉంటుందన్నారు. ఆర్థోపెడిక్ వైద్యుడిగా సేవలందిస్తూనే తన వద్దకు వచ్చే వికలాంగులకు సేవ చేయాలనే సంకల్పంతో కృత్రిమ అవయవాలు, వివిధ రకాల ఉపకరణాలను అందించడం అభినందనీయమన్నారు. గతంలోనూ పట్టణంలో వరదలు వచ్చిన సందర్భంలో బాధితులకు బ్లాంకెట్లు అందించేందుకు డాక్టర్స్ అసోసియేషన్ ముందుకు వచ్చిందని గుర్తు చేశారు. అనిల్ చిద్రాల గారు, హేమా చిద్రాల గారు, నా ఓటర్స్గా నేను ఈరోజు నిజంగా చాలా గర్వంగా చెప్తున్నాను. చాలా సంతోషం. చాలా సంవత్సరాల నుంచి పేద ప్రజలకి ఈ కార్యక్రమం నిర్వహించడం, కాలు లేని వారికి కృత్రిమ కాలు, ఈరోజు జైపూర్ కాలమర్చడం కానీ, వీల్ చైరు కానీ, ఆదిలాబాద్ పట్టణమే కాదు మహారాష్ట్ర నుంచి కూడా ఈరోజు కిన్వడ్, పాండ్రకూడ కానీ ఎక్కడెక్కడనైతే బెనిఫిషియర్స్ ఉన్నారో వారిని సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి తీసుకొని రావడం, వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఇక్కడికి తీసుకొని వచ్చి వాళ్ళకి ఇవన్నీ బెనిఫిషియర్స్కి ఇవ్వడం చాలా గొప్ప విషయం. ఈ ఆలోచన రావడం కూడా ఈరోజు చాలా గొప్పగా భావిస్తూ, డాక్టర్స్ ఇప్పుడు అన్నారు డబ్బుల కోసమే అని, ఎవ్వరు అనుకోరు. నిజంగా ఒక అమ్మ రూపంలో ఈరోజు ప్రజలందరూ డాక్టర్స్ని చూస్తున్నారు. అమ్మ జన్మనిస్తే ఈరోజు డాక్టర్స్ పునర్జన్మనిస్తారనే భావన ప్రజలందరిలో ఉంది. ఎవ్వరూ డబ్బులు సంపాదించుకోవడానికైతే అనుకోరు. దయచేసి ప్రతి ఒక్కరూ ఫస్ట్ ఆ దేవుణ్ణి నమ్మితే, సెకండ్ ఈరోజు డాక్టర్స్ని ప్రతి ఒక్కరూ నమ్మే స్టేజ్లో ఈరోజు ప్రజలందరూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఆదిలాబాద్ పట్టణంలో కానీ ప్రజలందరికీ సేవ చేస్తూ అందుబాటులో ఉంటూ డాక్టర్స్ అందరూ ఈరోజు గొప్పగా పేరు తీసుకొచ్చుకుంటున్నారు. చాలా సంతోషం. ఈరోజు ఈ కార్యక్రమమే కాదు, నేను పోయిన ఇయర్ ఫ్లడ్ వచ్చి వారికి ప్రజలకి ఎక్కడెక్కడనైతే స్లమ్ ఏరియాస్లో ఉన్నారో వారికి నేను ఒక్కటే ఫోన్ చేశాను వీళ్ళ డాక్టర్ అసోసియేషన్కి, వారికి బ్లాంకెట్స్ పంపిణీ చేయమని. వెంటనే వారు 10 నిమిషాల్లో రిటర్న్ కాల్ చేసి డాక్టర్స్ అందరూ
ఇస్తానని చెప్పారు డబ్బులు. వారికి ఏ విధంగా మేము సహాయపడగలము, వారికి మేము అందిస్తానని చెప్పి ఆ రోజు 100,000 రూపాయలకి పైననే పేద ప్రజలకి డాక్టర్స్ అందరూ ఆ రోజు సహాయపడినారు. వారందరికీ ప్రత్యేకంగా ఈ వేదిక నుంచి నాకు ఎప్పుడు ఛాన్స్ రాలేదు, ఈరోజు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏసీఎన్ఎండి వై ఓం ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ వికలాంగులకు కృత్రిమ అవయవాలను అందించడంలో ఎంతో శ్రమ దాగి ఉందన్నారు. ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేయడం మొదలు పంపిణీ వరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కృత్రిమ అవయవాలు ఉపకరణాలను వినియోగించుకోవాలని సూచించారు. సేవా కార్యక్రమాలను విజయవంతంగా చేపడుతున్న డాక్టర్ అనిల్ చిద్రల ట్రస్టు ప్రతినిధులను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు. వీల్చైర్ కానీ ఏదైతే దివ్యాంగులకు సమకూర్చాల్సిన ఎవరైతే బెనిఫిట్ పొందుతున్నారో వారికి కూడా ఈ అవకాశం సద్వినియోగం చేసుకొని ఆ ఇచ్చిన ఏవైతే ఎక్విప్మెంట్స్ ఉంటాయో అవి మీరు సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే నేను చాలా సార్లు చూస్తాను తీసుకోవడమే తప్ప వీటిని ప్రాపర్గా యూజ్ చేయరు. ఇక్కడ లేకుండా మళ్ళీ ఇంకో జాలు వస్తుంది, ఒక్కొక్కరు 3-5 సార్లు కూడా తీసుకుంటారు. నేను తప్పు కానట్లేదు, చాలా సార్లు జరిగేటి చెప్తున్నాను నేను. అదే కాకుండా ఎవరైతే సేవ చేస్తున్నారో ఆ సేవ చేసే దాని మనసు ఎంత పెద్దదైనా కానీ వారికి కలిగే కష్టం చాలా పెద్దగా ఉంటుంది. సేవ చేయడం అంటే అంత ఈజీగా కాదు. ఒకవేళకి వచ్చి 100,000 రూపాయలనే తీసుకుపోరా అంటే 5 నిమిషాలు పడుతుంది. కానీ ఈ ప్రోగ్రామ్కి దాదాపు 1 సంవత్సరం నుంచి కష్టపడుతున్నాడు. ప్రతి సంవత్సరం నెక్స్ట్ ఇయర్ డిస్ట్రిబ్యూషన్ చేయాలంటే ఈ ఇయర్ మొదలు పెడితే నెక్స్ట్ ఇయర్ వరకు అవుతుంది డిస్ట్రిబ్యూషన్. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళని ఎగ్జామ్ చేయాలి, వాళ్ళకి మెజర్మెంట్స్ ఇప్పివ్వాలి, కంపెనీ వాళ్ళని పిలిపించాలి, వాళ్ళకి మెజర్మెంట్స్ ఇవ్వాలి, వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత వీళ్ళకి మళ్ళీ అట్లా కంప్లీట్ ఒక 1 ఇయర్ ప్రాసెస్లో ఒక 50 మంది 100 మంది 200 మంది ఎందరైతే వస్తున్నారో అందరికీ ఇవ్వడానికి ఆయనకి ఇది పడుతుంది. అంటే ఆయన క్లినిక్ ఇడ్చబెట్టుకొని ఆయన సెల్ఫ్ పనులను ఇడ్చబెట్టుకొని ఈ సేవ ఇది ఒకటే రోజు కాదు, దాదాపు సంవత్సరం అంతా చేస్తేనే ఈ రోజు ప్రైవేట్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఈ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అనేది జరుగుతుంది. అనిల్ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు నన్ను వేదిక మీద పిలిచినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ అనిల్ చిద్రల మాట్లాడుతూ వికలాంగులు పడుతున్న అవస్థలను కొంత మేరకైనా దూరం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. గత 6 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టడంలో సహకరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కొందరికైనా సహాయం చేస్తున్నానని సంతృప్తి కోసమే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వెల్లడించారు. చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహించే ఉచిత కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమం చేపట్టే ఉద్దేశం ఇది. అందుకోసమే అన్నారు పెద్దలు, అన్ని దానంలో కింద అవయవ దానం గొప్పదని. కొన్ని సమస్యలు పరిష్కారంతో దొరికే అవకాశం లేదన్న ఏదైనా ఒక ట్రస్ట్ ద్వారా ఈ పనిని నిర్వహించుకున్నప్పుడు పుట్టింటే ఈ చారిటబుల్ ట్రస్ట్. ఈ ట్రస్ట్ ద్వారా గత 6 సంవత్సరాలుగా రోగుల సమస్యలు గుర్తించి వారికి అవసరమైన ఈ వివిధ ఆర్టిఫిషియల్ లెన్స్ సెర్చ్ చేయడం జరుగుతుంది. దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు ఇవ్వడం ద్వారా వారికి మరొక జన్మ ఇవ్వడం సమానం కాబట్టి అవయవ లోపం ఉన్నదని బాధపడాల్సిన లేకుండా ఈ కృత్రిమ అవయవాలు చాలామంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. రైతుల నుంచి కొనుగోలు చేసిన శనగల డబ్బులు 4 నెలలుగా చెల్లించకపోవడం విడ్డూరంగా ఉందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ అన్నారు. ఆదివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ నాయకులతో కలిసి మాట్లాడారు. ఎన్నికలుంటేనే టీఆర్ఎస్కు ప్రజలు గుర్తుకు వస్తారని బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ అన్నారు. ఆదివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ నాయకులతో కలిసి మాట్లాడుతూ ఫిబ్రవరిలో రైతుల నుంచి కొనుగోలు చేసిన శనగలకు సంబంధించి ఇప్పటి వరకు డబ్బులు చెల్లించకపోవడాన్ని తప్పుపట్టారు. ఎన్నికల సమయంలో రైతులపై ఎనలేని ప్రేమ కనబరిచిన సర్కారు ఎన్నికల తర్వాత వారిని విస్మరించిందని ఆరోపించారు. 4 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు డబ్బులను చెల్లించలేదన్నారు. నిబంధనల ప్రకారం 48 గంటల్లోపు డబ్బులను చెల్లించాల్సి ఉందన్నారు. జిల్లాకు సంబంధించి 76 కోట్ల రూపాయలను 4 రోజుల్లో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఖరీఫ్కు ఇప్పటికీ 80-90% వరకు రుణాలు అందించాల్సి ఉండగా బ్యాంకర్లు 10% మంది రైతులకు కూడా రుణాలు ఇవ్వలేదన్నారు. మంత్రులు ఎమ్మెల్యేలు రైతుల విషయంలో ఎందుకు అలసత్వం వహిస్తున్నారని ప్రశ్నించారు. 4 రోజుల్లో డబ్బులు విడుదల చేయకపోతే మంత్రి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 12,000 మంది రైతుల దగ్గర నుండి ఈ రాష్ట్ర ప్రభుత్వం శనగల్ని కొనుగోలు చేసింది. ఈనాం నిబంధనల ప్రకారం ఏ రైతు దగ్గరికి వెళ్ళైనా కానీ పంట కొనుగోలు చేస్తే ఖచ్చితంగా 48 గంటల లోపల ఆ రైతుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం డబ్బు చెల్లించాలి. ఫిబ్రవరి నెలలో కొనుగోలు చేసినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల దగ్గరికి వెళ్ళి శనగలని
ఈరోజు జూన్ 16వ తారీఖు ఒక్క రూపాయి కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం శనగల డబ్బులు చెల్లించలేదు. ఒక పక్క బ్యాంక్ అధికారులు ఇబ్బంది పెడుతున్నారు, రైతులకు రుణమాఫీ అవుతుందనే ఆశతోనే రైతులంతా కూడా ఎదురు చూస్తే బ్యాంకర్లు కరాఖండిగా మాట్లాడుతున్నారు, ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి ఆదేశాలు లేవు, మీకు సంబంధించినటువంటి ఈ రుణమాఫీ మరి వర్తిస్తుందో వర్తించదో మాకు తెలియదు, మీరు డబ్బులు కడితేనే వ్యవసాయ రుణాలు ఇస్తామని ఒక పక్క బ్యాంక్ అధికారులు, మరోపక్క రైతు తను కష్టపడి పండించుకున్నటువంటి శనగల్ని అదేదో ప్రైవేటు వ్యాపారికి అమ్మి మోసపోయిన డబ్బులు వస్తలేవని మొరాయించినటువంటి సందర్భాలు, ధర్నాలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసినటువంటి శనగలకే 4-5 నెలల నుంచి ఈ జిల్లాలో 76 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించాలి, ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. ఒక పక్క ఈ జిల్లాలో ఎమ్మెల్యేలు ఉన్నారు, ఉమ్మడి జిల్లాలో మంత్రి ఉన్నాడు, కనీసం రివ్యూ చేసుకొని వెనకబడ్డటువంటి ఈ ఆదిలాబాద్ జిల్లాలో బాధల్లో ఉన్నటువంటి రైతుల గురించి కనీసం ఆలోచిద్దామని ఇప్పటి వరకు రివ్యూ పెట్టేటువంటి సందర్భాలు లేదు. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ జిల్లాలో 76 కోట్ల రూపాయలు 4 నుంచి 5 రోజుల లోపల మొత్తం రైతులందరికీ కూడా శనగల డబ్బులు చెల్లించాలి. లేని పక్షంలో ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి రైతులందరినీ తీసుకెళ్ళి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడించైనా సరే ఆదిలాబాద్ జిల్లాలో శనగలు అమ్ముకున్నటువంటి రైతులకు న్యాయం జరిగే వరకు భారతీయ జనతా పార్టీ పోరాడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అటవీ హక్కుల చట్టం ద్వారా ఆదివాసులకు సంక్రమించిన హక్కులను కాలరాసేలా వ్యవహరిస్తున్న అటవీ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ డిమాండ్ చేస్తుంది. జిల్లాలో ఇటీవలి కాలంలో ఆదివాసులపై అటవీ అధికారుల దాడులు పెరిగిపోతున్నాయని ఆరోపిస్తూ ఊర్నూరులోని అటవీ శాఖ కార్యాలయం ఎదుట సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం అటవీ హక్కు చట్టం 2006 ద్వారా ఆదివాసులకు కల్పించిన హక్కులను అటవీ శాఖ అధికారులు కాలరాశేలా వ్యవహరిస్తున్నారని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ నాయకులు ధ్వజమెత్తారు. పోడు భూములు సాగు చేసుకుంటున్న వారితో పాటు అటవీ ఉత్పత్తులపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న గిరిజనులపై అటవీ అధికారుల దాడులను నిరసిస్తూ తుడుం దెబ్బ ఆధ్వర్యంలో ఆదివారం ఊట్నూరు మండల కేంద్రంలో ఆందోళనకు దిగారు. సంఘం పిలుపు మేరకు పెద్ద ఎత్తున తరలివచ్చిన ఆదివాసులు ఇక్కడి ఆదివాసీ భవన్ నుంచి నిరసన ర్యాలీ ప్రారంభించారు. ఊట్నూరు అటవీ శాఖ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. అధికారుల తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. అనంతరం అటవీ శాఖ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెడ్మ బొజ్జు మాట్లాడుతూ అడవిని జీవనాధారంగా చేసుకుంటున్న ఆదివాసులను అధికారుల దౌర్జన్యాల నుంచి రక్షించాలన్న సదాశయంతో కేంద్రం తీసుకొచ్చిన అటవీ హక్కుల చట్టానికి స్థానిక అటవీ అధికారులు తూట్లు పొడుస్తున్నారని ధ్వజమెత్తారు. అటవీ హక్కు పత్రాలు ఉండి పోడు భూములు సాగు చేసుకుంటున్న వారికి పట్టాలు ఇవ్వాల్సింది పోయి దౌర్జన్యాలు దాడులకు పాల్పడటం ద్వారా అడవి నుంచి వెళ్లగొట్టే కుట్ర చేస్తున్నారని ఆక్షేపించారు. అనుమతులు లేకుండా అటవీ ప్రాంతాల్లో లేఅవుట్లు వేస్తున్న వారిని వదిలి అమాయకులైన ఆదివాసులను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు. ఆదివాసులపై దాడులను సహించేది లేదని, అటవీ అధికారులు తమ తీరును మార్చుకోని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. శాఖ అధికారులు కేంద్ర ప్రభుత్వం కల్పించిన అటవీ హక్కు చట్టం 2006ని నీరు గారుస్తూ ఈరోజు ఆ హక్కు చట్టం తోటి ఈరోజు ఆ అడవి పైన సంపూర్ణ హక్కు ఆదివాసులకున్నది. ఈరోజు పోటీ చేస్తున్న ఆదివాసుల్ని ఈరోజు 2 రోజుల క్రితం కులాం గిరిజనుల్ని ఈరోజు అడవి నుంచి గెంటేసి ఈరోజు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు వాళ్ళు ఉంచడం, అదేవిధంగా నిన్ననే ఇక్కడ మరకగూడ నుంచి పొయ్యి కట్టెలు తీసుకొస్తే వాళ్ళని తీసుకొచ్చి ఇప్పటి వరకు వాళ్ళ ఫారెస్ట్ ఆఫీస్ లో ఉంచడం, ఎడ్లకు కనీసం మేతనేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, ఈరోజు ఫారెస్ట్ అధికారులు దొంగల లేకపోతే ఆదివాసులు దొంగల ఈరోజు స్పష్టంగా తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ముఖ్యంగా ఆదివాసులు అనుకుని నమ్ముకుని ఈరోజు పలాశాలను అమ్ముకుని ఈరోజు పోడు వ్యవసాయం చేస్తున్న జీవిస్తున్న క్రమంలో ఈరోజు ఫారెస్ట్ అధికారులు ఒక విచ్చలవిడిగా దౌర్జన్యంగా దాడులు చేస్తూ ఈరోజు ఆదివాసుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈరోజు టైగర్ జోన్ల పేరిట ఈరోజు ఆదివాసులు వెలివేదకు గురి చేస్తున్నారు. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, తప్పకుండా అడవి నుంచి మీరు మమ్మల్ని గెంటడం కాదు, మిమ్మల్ని అడవిలో అడుగుపెట్టనివ్వకుండా మేము చేస్తున్నాం. అడవిని రక్షించినటువంటి వాదులు కేవలం ఆదివాసులు తప్ప ఇంకెవరు కూడా కాదు. ఈరోజు కలామ సబ్లింగ్
ఈరోజు 100% ఈరోజు ఫారెస్ట్ అధికారులు చేస్తున్నారు. ఈరోజు విచ్చలవిడిగా ఫారెస్ట్ నమ్ముకుంటున్నారు. ఈరోజు ఫారెస్ట్ ని మొత్తం నరికివేత కారకులు ఈరోజు ఫారెస్ట్ అధికారులు. కానీ ఈరోజు అమాయక ఆదివాసుల మీద దాడులు చేస్తూ వాళ్ళని అనేక రకాలుగా హింసిస్తూ గురి చేయడం వాస్తవం కాదు. కాబట్టి మేము ఈ రకంగా డిమాండ్ చేస్తున్నాం. ఒకటే, ఈరోజు అడవిలో ఉండే ఆదివాసులకి పోటీ చేస్తున్న వాళ్ళకి ఈరోజు పట్టాలు ఇవ్వాలి. అదేవిధంగా ఎవరైతే వాళ్ళకి కరెంట్ సౌకర్యం లేదు, 3 ఫేజ్ కరెంట్ లైన్ ఇవ్వాలి. అదేవిధంగా రోడ్డు సౌకర్యం కల్పించాలి. ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే కుట్రపూరితంగా అడవి నుంచి వెలువడే కుట్రందరో తప్పకుండా మీరు మానితే మంచిది, తప్పకుండా. కాబట్టి ఈరోజు బాబు సార్ నాయకత్వంలో మేము ఉద్యమాన్ని తీవ్రోద్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. తుడుందెబ్బ జిల్లా ఉపాధ్యక్షుడు గొడం గణేష్ మాట్లాడుతూ, కాగజ్ నగర్, బీర్సాయిపేట, మరకగూడ ఇలా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో నిత్యం ఆదివాసులపై అటవీ అధికారులు దాడులు చేస్తున్నారని ఆరోపించారు. గిరిజన పల్లెలకు రోడ్లు మంజూరైనా అనుమతులు లేవంటూ అడ్డుకుంటున్నారని, వెదురు ఉత్పత్తులు, వంట చెరుకును అమ్ముకుని జీవనం సాగిస్తున్న అమాయక ఆదివాసులను హింసించడం భావ్యం కాదన్నారు. ఆదివాసులపై దాడులకు పాల్పడుతున్న అటవీ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వచ్చినప్పటి నుండి ఇవాళ ఆదివాసులను అడవి నుండి గంట వేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవాళ టాటా బిర్లా, అదే విధంగా జిందాల్, అదే విధంగా అంబానీ, అదానీలకు 1000 ఎకరాల భూములు పట్టబెడుతూ ఇవాళకు అడవి సంపదను దోచిపెడుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఆదివాసులకు పట్టాలు ఇవ్వకపోవడం మూలంగా ఆదివాసులను అడవి నుండి దూరం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి ఆదివాసి హక్కుల పోరాట సమితి తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా భూములను వదిలే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా ఇప్పుడు మాట్లాడిన విధంగానే ఆదివాసులు అడవికి అవినాభానికి సంబంధం ఉంది. తరతరాల నుండి ఇవాళ ఆదివాసులు సాగు చేసుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్లకు పట్టాలు ఇవ్వాలి, రోడ్డు సౌకర్యం కల్పించాలి, అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి కూడా ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ తరతరాలు అడవిని నమ్ముకుని జీవిస్తున్నటువంటి ఆదివాసులను ఇవాళ అడవి నుండి వెళ్లగొట్టడం, అమాయక ఆదివాసుల మీద కేసులు బనాయించి ఇవాళ వాళ్లను జైల్లో నిర్బంధించడం, వాళ్లకు అన్నం తిండి లేకుండా ఇవాళ వాళ్లకు చిత్రహింసలకు గురి చేయడం ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు మేము ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. మీరు ఖచ్చితంగా అడవిలో తిరగాలంటే ఆదివాసుల పర్మిషన్ తీసుకుని మీరు అడవిలోకి అడుగు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టి పెట్టుకుని మీరు ఖచ్చితంగా ఆదివాసులకు సహకరించి ఆదివాసులు సాగు చేస్తున్న భూములకు మీరు వెంటనే పట్టాలు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ఇవాళ డిమాండ్ చేస్తున్నాం. కోల్కతాలో వైద్యుడిపై జరిగిన దాడికి నిరసనగా ఐఎంఏ దేశవ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం ఉదయం 6 గంటల నుంచి 24 గంటల పాటు జిల్లాలోని అన్ని ప్రైవేట్ నర్సింగ్ హోంలతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ఓపీ సేవలను నిలిపివేస్తున్నట్లు ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ నరేష్ రాథోడ్ తెలిపారు. వైద్యులపై దాడులు హేయనీయమని, ప్రజలు తమకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వెస్ట్ బెంగాల్ మే ఏక్ హాస్పిటల్ మే ఆన్ డ్యూటీ డాక్టర్ పే జానలేవా హమలా హువా. ఉస్ హమలే మే డాక్టర్ కాఫీ ఘాయల్ హుయే ఔర్ ఆజ్ భీ వే కొమాటస్ కండిషన్ మే అడ్మిట్ హై. ఇస్ నిషేధ్ మే భారతీయ ఐఎంఏ నే యే డిసిజన్ లియా హై కి ఏక్ దిన్ కే లియే సోమవార్ సవేరే 6 బజే సే మంగళవార్ సవేరే 6 బజే తక్ పూరే హాస్పిటల్స్ బంద్ రహెంగే. హర్ తరహ కి ఓపీడీ సర్వీసెస్ పూరే బంద్ కర్కే పూరే భారత్ మే నిషేధ్ మనాయెంగే. ఇస్ తౌర్ అదిలాబాద్ మే ఔర్ జైసే కి యూనో భారతీయ ఐఎంఏ నే జాహిర్ నిషేధ్ కర్నే కే బహానే హమే ఏక్ లెటర్ జారీ కియా హై కి ఏక్ దిన్ కే లియే పూరి సువిధాయే హాస్పిటల్ మే బంద్ రహే. ఇస్ తౌర్ పర్ మే అదిలాబాద్ ఐఎంఏ కా సెక్రెటరీ ఆప్కో యే నివేదన్ దేనా చాతా హూ కి సోమవార్ సవేరే 6 బజే సే మంగళవార్ సవేరే 6 బజే తక్ అదిలాబాద్ కి పూరే ప్రైవేట్ హాస్పిటల్స్ బంద్ రహేగీ తథా గవర్నమెంట్ హాస్పిటల్ మే ఓపీడీ సర్వీసెస్ పూరి బంద్ రహేగీ. సిర్ఫ్ ఎమర్జెన్సీ డెలివరీ కేసెస్ కే లియే ఔర్ ఎమర్జెన్సీ సర్వీసెస్ కే లియే రిమ్స్ ఓపెన్ రహేగా. జనతా కో యే అసువిధా హోనే వాలి హై ఇస్కే లియే మే ఖేద్ వ్యక్త కర్తా హూ. జనతా హమారే ప్రశ్న జో డాక్టర్ రాత్ దిన్ కామ్ కర్కే జనతా కో సేవా దేతే హై కోయి ప్రశాసన్ కోయి వ్యవసాయిక్ ఇస్ తరహ సే నహీ దేతా. యది డాక్టర్ కో ఇస్ తరహ కా పీడిత్ కియా జాతా హై ఇస్ తరహ సే నహీ కియా మారనే పిటనే కీ బాతే హోతీ హై తో యే రుకనా చాహియే. యే సందేశ్ దేనే కే లియే భారతీయ ఐఎంఏ ఈ బంద్ కా నిషేధ్ కర్తీ హై. క్రికెట్ ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ పాక్ మధ్య మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. ప్రపంచకప్ నెగ్గడం కంటే పాక్ పైన విజయాన్ని కాంక్షించే ప్రతి భారతీయ హృదయం కనురెప్ప వాల్చకుండా మ్యాచ్ వీక్షణలో నిమగ్నమైంది. మే 30న ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. ఇప్పటి వరకు భారత్ ఈ టోర్నీలో 3 మ్యాచ్లు ఆడగా 1 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ప్రపంచకప్ క్రికెట్ పోరు ప్రారంభమై పక్షం రోజులు దాటినా ఈ రోజు క్రికెట్ ప్రేమికులు ఇంత ఉత్కంఠగా మ్యాచ్ను తిలకించలేదు. కానీ ఆదివారం అంతా టీవీలకు అతుక్కుపోయారు. ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో భారత్
ఆడితే కలిగే ఉత్కంఠను మించేసింది నేటి క్రికెట్ మ్యాచ్. కారణం, భారత జట్టు తన చిరకాల ప్రత్యర్థి పాక్తో తలపడుతుండటమే. ప్రపంచకప్ టోర్నీలో 4వ మ్యాచ్ ఆడుతున్న భారత జట్టు ఆదివారం పాక్తో తలపడుతోంది. పాక్తో మ్యాచ్ అంటే సరిహద్దు యుద్ధంలాగా భావించే ప్రతి భారతీయ హృదయం టీవీలకు కల్లప్ప చెప్పేసింది. భారత్ పాక్ మధ్య పోరు కావడం, దీనికి ఆదివారం కలిసి రావడంతో అంతా టీవీలకు అతుక్కుపోయారు. ప్రత్యర్థి పాక్పై మనదే విజయమంటూ ఆనందోత్సాహాలు కేరింతలతో మ్యాచ్ను తిలకిస్తున్నారు. పట్టణంలోని పలు దుకాణాలతో పాటు ఇళ్లలోనూ అంతా టీవీలకు అతుక్కుపోవడంతో రద్దీగా ఉండే రోడ్లన్నీ జనసంచారం లేక నిర్మానుష్యంగా మారాయి. ఆదివాసీ గిరిజనులపై అటవీశాఖ అధికారులు దాడులు చేయడం భావ్యం కాదని, దీనిపై ఉద్యమాలు చేపడతామని టీఏజీఎస్ జిల్లా కార్యదర్శి పూసం సచిన్ అన్నారు. శనివారం సంఘం నాయకులతో కలిసి గ్రామంలో పర్యటించి ఆదివాసులతో మాట్లాడారు. పోడు భూములు సాగు చేస్తున్న ఆదివాసీ గిరిజనులపై దాడికి పాల్పడి గుడిసెలను తొలగించి కులం పేరుతో దూషించిన అటవీ అధికారులపై చర్యలు తీసుకోవాలని టీఏజీఎస్ జిల్లా కార్యదర్శి పూసం సచిన్ డిమాండ్ చేశారు. మావల మండలంలోని మల్లేపూర్ గ్రామ శివారులోని సర్వే నెంబర్ 135లో పోడు భూమిని సాగు చేస్తున్న ఆదివాసీల గుడిసెలను తొలగించడం సరికాదన్నారు. గత 35 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్న పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వకుండా ప్రభుత్వం అన్యాయం చేసి భూములను లాక్కుంటుందని ఆరోపించారు. దౌర్జన్యంగా గుడిసెలను తొలగించారని అన్నారు. ఆదివాసీలు సాగు చేస్తున్న భూములకు హక్కు పత్రాలు ఇచ్చేంత వరకు వారికి అండగా ఉండి పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు. అధికారులు భూముల సాగును అడ్డుకుంటే వారి కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షురాలు శకుంతల, ఆదివాసీ రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 23న వరంగల్ జిల్లాలో నిర్వహించ తలపెట్టిన అఖిల భారత రైతు సమాఖ్య 2వ మహాసభను జయప్రదం చేయాలని ఏఐకేఎస్ జిల్లా కార్యదర్శి కుంటాల రాములు కోరారు. ఆదివారం సంఘ కార్యాలయంలో మహాసభకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ నెల జూన్ 23, 24, 25 తేదీల్లో వరంగల్లో 2వ అఖిల భారత రైతు సమాఖ్య 2వ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ మహాసభలకు వివిధ రాష్ట్రాల నుంచి ప్రముఖులు, మేధావులు రావడం జరుగుతూ ఉన్నది. కావున రైతులందరూ కూడా ఆదిలాబాద్ జిల్లా రైతాంగం తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో కానీ, మరి రైతుల పట్ల ఇవాళ ప్రభుత్వాలు చూపిస్తున్నటువంటి సౌతి ప్రేమను కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి భవిష్యత్తులో రైతుల పక్షాన పోరాటం చేయడానికి కోసం ఇవాళ ఈ మహాసభలు 3 రోజుల మహాసభలు నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఈ మహాసభలలో భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతూ ఉంది. అలాగే 23వ తారీఖున రైతు ప్రదర్శన బహిరంగ సభ జరుగుతూ ఉంది. మరి ఈ మహాసభను ప్రజలందరూ పాల్గొని ఆదిలాబాద్ జిల్లా రైతులు కానీ, అందు యువకులు కానీ, అభిమానులు కానీ అందరూ పాల్గొని పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయగలరని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుతాము. KG-PG విద్య బంగారు తెలంగాణ అంటూ గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం పాఠశాలలో కనీస మౌలిక సౌకర్యాలు కల్పించడంలో మాత్రం విఫలమైందని SFI జిల్లా కార్యదర్శి అన్నమూల కిరణ్ ఆరోపించారు. ఆదివారం పట్టణంలోని సుందరయ్య భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం నాయకులతో కలిసి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో అందరికీ KG-PG ఉచిత విద్య అందిస్తామని, బంగారు తెలంగాణకు బాటలు వేస్తామని ప్రభుత్వం ఎన్నో వాగ్దానాలు చేసింది. ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలు కల్పించకుండా, ప్రభుత్వ బడ్జెట్లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించకుండా కేవలం 7% నిధులు కేటాయిస్తూ, ఈరోజు విద్యార్థులు లేరనే సాకుతో రేషనలైజేషన్ పేరుతో 4,000 పాఠశాలలను విలీనం చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. దీన్ని SFIగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ రేషనలైజేషన్ ఆలోచనను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్ SFI హైదరాబాద్ జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రతి ఒక్కరికి మన ప్రాథమిక హక్కు అయినటువంటి విద్యను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది.
కానీ ఈరోజు ప్రభుత్వం ఈరోజు విద్యారంగాన్ని ప్రైవేట్ పరం చేసే విధంగా కార్యక్రమాలు చేపడతా ఉన్నది. బడ్జెట్లో విద్యారంగానికి సరైన నిధులు కేటాయించకుండా, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ టీచర్ పోస్టులను భర్తీ చేయకుండా అనే ప్రభుత్వ పాఠశాలలు ఈరోజు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. అదేవిధంగా విద్యార్థులకు ఇప్పటివరకు పాఠ్యపుస్తకాలు కూడా అందించడం లేదు, యూనిఫామ్లు ఇవ్వడం లేదు, మౌలిక సౌకర్యాలు కనీసం తాగునీరు మరుగుదొడ్లు ఇటువంటి సౌకర్యాలు ఏవి కల్పించకుండా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు ఎలా నడపబడతాయని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఆలోచనను వెంటనే విరమించుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలోని కళాకారుల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి కట్టా నరసింహ డిమాండ్ చేశారు. పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి కళాకారుల సమస్యలపై చర్చించారు. కళాకారులను పాలక వర్గాలు పట్టించుకోవడం లేదని ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి కట్ట నరసింహ అన్నారు. పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి పాల్గొని కళాకారుల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం కోసం ఉద్యమించాలని తీర్మానం చేశారు. ఈ సందర్భంగా నరసింహ మాట్లాడుతూ, పాలక వర్గాలు కొంతమంది కళాకారులను మాత్రమే ప్రభుత్వ పథకాల ప్రచారానికి వినియోగించుకుంటున్నారని తెలిపారు. మిగిలిన కళాకారులను విస్మరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కళాకారుల హక్కుల సాధన కోసం ప్రజా సాంస్కృతిక ఉద్యమాన్ని చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో, దేశంలో సాంస్కృతిక ఉద్యమాన్ని నిర్వీర్యం చేస్తూ మతోన్మాద సంస్కృతిని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయని ఆరోపించారు. దీనిపై ప్రజలను చైతన్యవంతులు చేసేందుకు ప్రజా సాంస్కృతిక ఉద్యమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ప్రజా సాంస్కృతిక ఉద్యమాన్ని నిర్మించుకోవడం కోసం, ప్రజా ఉద్యమాల్ని బలోపేతం చేయడం కోసం ఈరోజు ఈ జిల్లా కమిటీ ప్రధాన ఉద్దేశం. ఈనాడు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రజా సాంస్కృతిక ఉద్యమాన్ని నిర్వీర్యం చేస్తూ భావజాల మతోన్మాద సంస్కృతిని బాగా పెంపొందిస్తున్న పరిస్థితి అలా కనబడుతుంది. ఇప్పుడు ప్రజల చైతన్యం చేయడం కోసం, ప్రజా సమస్యలన్నీ పక్కదారిన బట్టి ప్రజలందరినీ కూడా ఒక మతం వైపు, మత భావజాలం వైపు నడుస్తున్న పరిస్థితి ఉంది. దానికి భిన్నంగా ఇవాళ ప్రజా ఆరోగ్యం, ప్రజా సమస్యలు, ప్రజా సాంస్కృతిక ఉద్యమాన్ని నిర్మించుకోవడం కోసం కళాకారులు పనిచేయాలని చెప్పేసి, ప్రజల్లోకి వెళ్ళి ప్రజా చైతన్యం తీసుకురావాలని చెప్పేసి ఇవాళ ప్రజానాట్య మండలి భావిస్తుంది. ఇవాళ సాంస్కృతిక రంగం అంతా కూడా పాలకపక్షం వైపు బలవంతంగా లాక్కుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం చూసుకుంటే, గతంలో కళా సంస్థల్ని, కళాకారులందరినీ కూడా ప్రభుత్వాలు ప్రోత్సహిస్తే, కళాకారులకు కాస్త వృత్తి కల్పిస్తే, ఇప్పుడున్న ప్రభుత్వం కళాకారులందరినీ కూడా ఒక 350 మంది కళాకారులని ప్రభుత్వ ప్రచార కార్యక్రమాలకు పెడుతూ, మిగతా కళాకారులందరినీ పొట్టగొడుతూ ఇవాళ సాంస్కృతిక ఉద్యమాన్ని అంతా బలహీనపరుస్తున్న పరిస్థితి ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డాక్టర్ అనిల్ చింద్రాల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు కృత్రిమ అవయవాల పంపిణీ. వైద్యుడిగా సామాజిక బాధ్యతను చాటుతున్నారని పలువురి ప్రశంస. పరికరాలు అందించడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన దివ్యాంగులు. పంట అమ్మకాల చెల్లింపుల్లో ప్రభుత్వం విఫలం. రైతుల సహనాన్ని పరీక్షిస్తున్నారని పాయల్ ధ్వజం. పంట రుణాలు అందించడంలోనూ బ్యాంకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆక్షేపణ. ఆదివాసులపై అటవీ అధికారుల దాడులను అరికట్టాలి. అమాయక గిరిజనులను వేధిస్తే సహించేది లేదన్న తుడుం దెబ్బ. ఊర్నూర్ అటవీ కార్యాలయం ఎదుట ఆందోళన. బాధ్యులపై చర్యలకు డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏసియన్ వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.